తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కాపవరం నాగార్జున ఫెర్టిలైజర్స్ 197 ఎకరాల భూమిలో అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు చెట్ల నరికివేతపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజయవాడ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం ఎస్పీ వర్ధరాజు మరియు పోలవరం రేంజ్ ఎఫ్ఆర్ఓ డేవిడ్ రాజుల ఆధ్వర్యంలో తనిఖీలు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నుండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సాక్ష్య సంతకాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో నాగార్జున ఫెర్టిలైజర్ సంబంధించిన భూమిలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు అనుమతి లేకుండా చెట్ల నరికివేతకు సంబంధించి గతంలో ఒకసారి విచారణ జరిపి నివేదిక సమర్పించడం ఆ నివేదికపై సంతృప్తి చెందిన హైకోర్టు తిరిగి మరలా విచారణ జరిపి నివేదిక సమర్పించమని ఆదేశించడం జరిగిందన్నారు. ఆ నివేదికను సమర్పించడం కోసం వివిధ జిల్లాలకు సంబంధించిన విజిలెన్స్ మెయిన్స్ రెవెన్యూ అటవీ శాఖ అధికారులు విచారణ చేయడం జరిగిందన్నారు. గతంలోలా కాకుండా తనను కూడా విచారణకు హాజరు కావాలి హైకోర్టు ఆదేశించడం జరిగిందని హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావడం జరిగిందన్నారు. అధికారులు ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగిందని అధికారులు ఈ నివేదికను గౌరవ హైకోర్టు వారికి సమర్పించడం జరుగుతుందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎక్కువల మండలం కాపూరం గ్రామంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ సంబంధించిన భూమిలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలు అనుమతి లేకుండా చెట్లు నరికివేత ఈ రెండు అంశాలపై ఒకసారి విచారణ నిర్వహిస్తే ఆ విచారణ నివేదికతో సంతృప్తి చెందని గౌరవ హైకోర్టు మరలా తిరిగి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విజిలెన్స్ అధికారులు మైనింగ్ అధికారులు అటవీ అధికారులు రెవెన్యూ అధికారులు వీరందరూ వచ్చి నిన్న ఈరోజు ఈ విచారణ కొనసాగించడం జరిగింది. గతంలో మాదిరి కాకుండా ఈ విచారణకి నన్ను కూడా హాజరు కమ్మని నా సమక్షంలో జరపమని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారంగా నేను నిన్న ఈరోజు ఈ విచారణకు కూడా నేను హాజరు కావడం జరిగింది. మరి రెండు రోజుల పాటు అన్ని అంశాలని విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా అన్ని వివరాలు సేకరించి అన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరిగింది. మరి దీది వారి నివేదికని హైకోర్టుకి సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరలా విచారణ సందర్భంగా కూడా మాకున్న అభ్యంతరాలని మాకున్న సమస్యల్ని మరలా ఇక్కడికి రెండు రోజులు సైట్లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కూడా ఇక్కడ అవగాహనకు వచ్చినాయి. దానిలో ప్రధానమైంది ఇక్కడ ఏదైతే ఈ సైటు 197 ఎకరాలు ఉందో ఇది బ్యాంకు తనఖాలు ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. మరి బ్యాంకు తనఖాలు ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా దాన్ని స్వరూపాన్ని మార్చడానికి కానీ క్రయ విక్రయాలకు కానీ అవకాశం లేదు. అటువంటిది ఎటువంటి అనుమతి లేకుండా ఈ విధంగా చేయడం అది నేరం. అదేవిధంగా ప్రభుత్వం భూమి కొనుగోలు చేయకుండానే ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ కార్యకలాపాలు సాగించడం కూడా చట్టవిరుద్ధమైన కార్యక్రమం. ఈ రెండు కూడా మరలా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి వాళ్ళ ఈ రెండు రోజులు అందరూ అనేక విప్రయాసలు కోర్చి ఇక్కడ విచారణ కొనసాగించడం జరిగింది. అందరికీ